ఆరోగ్యశ్రీ అంత గొప్ప ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? అండ్ మీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుంది? 2019లో మనం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 ఉండేవి. మా ముఖ్యమంత్రి గారు 3257 ప్రొసీజర్స్కి తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో 742 హాస్పిటల్స్ ఉన్నాయి. జగనన్ వచ్చాక 2350 హాస్పిటల్స్ వరకు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఈ రోజు పనిచేస్తా ఉంది. ఆరోగ్య సురక్షితం మీద క్యాంప్ పెడుతున్నారా అంటే మీరు కంపల్సరిగా చూపించుకోవాలని ఉంది. తీసుకెళ్ళి మరుక్షణం బెస్ట్ లో కొంచెం గెడ్డ కనపడుతుంది అన్నారు. నేనేం చేయాలి బాబు మంత్రుడు, నా పరిస్థితి బాగాలేదు. హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు కారోజు అన్ని టెస్టులు చేశారు. ట్రైన్ చెప్పి తీసుకెళ్లారు, ఆపరేషన్ చేయించారు. నాకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదమ్మా. మంచి భోజనము, టిఫిన్, పాలు అన్ని ఫ్రీగా ఇచ్చారు.